ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎంపీ రాములు గారు, అలాగనే టీఆర్ఎస్ పార్టీ నేత కిక్కిరెడ్డి గారు, అలాగనే సంజీవ్ రెడ్డి గారు, ఎస్విఎస్ ఫౌండేషన్కి సంబంధించిన ఇతర మెంబర్లు అందరూ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టించిన డ్యూటీస్ ఏమి ఉన్నాయి, సో దానికి సంబంధించి ఒక వాటర్ బాటిల్స్, 12,000 వాటర్ బాటిల్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ బాటిల్ బేసికల్గా అది ఎక్కడెక్కడైతే కష్టపడి చెక్ పోస్టులలో కానీ అక్కడ ఎక్కడైతే అది వాళ్ళకి సాధనాల షార్టేజ్ ఉన్నది, అలాగే ఇంకా బయట పబ్లిక్లోనే కూడా ఎక్కడైనా ఇట్లాంటి అవసరాలు ఉన్నాయో వాళ్ళకి ఇది సప్లై చేయడం కంటే బేసికలీ చాలా మంచి స్టెప్ దీని గురించి. ఇది ఎస్విఎస్ ఫౌండేషన్ మెంబర్స్కి అందరికీ కూడా, అలాగనే ఎంపీ గారికి, ఎంపీ రాములు గారికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాగనే ఇంకా కూడా ఏదైతే ఆర్గనైజేషన్స్ ఇచ్చిన విషయం ఇంకా కూడా మన సమాజంలో ఉన్నాయి, వాళ్ళు కూడా చాలా వరకు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇంకా పబ్లిక్కి కూడా విన్నప్పటి ఉంది, ఎక్కడైతే మన లేబరర్స్ ఉన్నారో, ఎవరైతే తిండి లేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అలాగనే వాళ్ళకి జీవితం కూడా పోయింది ఇది కరోనా వైరస్ సంబంధించి లాక్డౌన్ వల్ల, వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భోజనం, అలాగే నీళ్లు, అలాగే ఇంకా కూడా ఏదైనా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. బేసికలీ అది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆహ్వానం ప్రకారంగా చాలా వరకు సంస్థలు ముందుకు వచ్చినాయి. సో అలాగే ముఖ్యమంత్రి గారు కూడా నిన్ననే చెప్పారు దట్ నోబడీ షుడ్ స్టార్వ్ ఇన్ ది స్టేట్. సో అదే నేపథ్యంలో అందరూ కూడా పనిచేస్తున్నాం అదే టార్గెట్. మళ్ళీ వీళ్ళందరికీ నేను డిపార్ట్మెంట్ తరఫు నుంచి హార్దిక ధన్యవాదాలు. ఎస్ఎస్ ఫౌండేషన్ తరఫున ఈరోజు 12,000 వాటర్ బాటిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు 24 గంటలు వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. అసలు రోడ్ల మీద ఎంత ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రింబాలనుకుంటూ పనిచేస్తున్నారు. కనీసం మా వంతుగా ఏదో కొంత మా ఫౌండేషన్ ద్వారా మేము చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 12,000 వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డీసీపీ గారు కోరితే ఇంకా కూడా మా నుంచి ఇలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా సంస్థ ద్వారా మేము తప్పనిసరిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు